సో మారుతి గారు కరెక్ట్గా నాకు అలాంటి కథ తీసుకొచ్చారు. ఫుల్ లెంత్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది సినిమాలో, బట్ అట్ ద సేమ్ టైమ్ మిక్స్డ్ విత్ లవ్ స్టోరీ అండ్ లాట్ ఆఫ్ ఫ్యామిలీ ఇమోషన్స్. మారుతి గారు ప్రీవియస్ సినిమాలో మామూలుగా క్యారెక్టర్కి ఏదో ఒక చిన్న ఓసిడి అయినా మతిమార్పు పైన యునో అలా ఉంటుంది, బట్ ఈ సినిమాలో ఇట్స్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ ఫ్యామిలీ ఇమోషన్స్. అంటే ఈగో మీద రన్ అవుతూ ఉంటుంది స్టోరీ. ఈగోల వల్ల ఎలా రిలేషన్షిప్స్ స్పాయిల్ అవుతున్నాయి, ఎలా మిస్అండర్స్టాండింగ్స్ వస్తున్నాయి, ఎలా ఒక మదర్ డాటర్ కి డిస్టెన్స్ ఎలా పెరుగుతుంది. అంటే బేసిక్ గా ఇప్పుడు టైటిల్ చూసిన తర్వాత మీ ఇద్దరు మధ్య ఈగో ఉంటుంది అని అనుకున్నాం. లేదు, టీజర్ చూసిన తర్వాత అమ్మకి కూతురికి మధ్యలోనే ఈగో ఉంటుంది, దాని మధ్యలో మీరు నలిగిపోతారు. అవును, యాక్చువల్ గా నేను ఒక కంప్లీట్ గా ఈగోలెస్ క్యారెక్టర్. అంటే ఏ ఈగో ఉండదు, ఏ యునో లైఫ్ లో చాలా కూల్ గా ఏ ప్రాబ్లం వచ్చినా ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్, ఆ కూల్ యాటిట్యూడ్ ఉన్న క్యారెక్టర్. బట్ రమ్య గారికి హీరోయిన్ కి ఇంకా పీక్స్, ఈగో పీక్స్ లో ఉంటుంది, అండ్ నేను మధ్యలో ఎలా నలిగిపోతాను అనేది దట్ ఈస్ ద ఎంటర్టైన్మెంట్ డ్రైవ్. బట్ అట్ ద సేమ్ టైమ్ వాళ్ళిద్దరిని ఎలా ప్యాచప్ చేస్తాను, యునో ఒక అమ్మ కూతురు రిలేషన్షిప్ యునో స్ట్రాంగ్ ఉంటే ఎంత మంచిదో, యునో హౌ మెనీ మూమెంట్స్, బ్యూటిఫుల్ మూమెంట్స్ దే విల్ ఎక్స్పీరియన్స్ అనేది ఆ సెంటిమెంట్ కూడా ఉంటుంది. సో ఐఎమ్ కాన్ఫిడెంట్ లేడీస్ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు, కనెక్ట్ అవుతారు. హీరోయిన్కి మీకు బాగానే పడుతుంది, అత్తకి మీకు కూడా బాగానే ఉంటుందా రిలేషన్ బేసిక్ గా ఇద్దరికి సినిమాలో? అంటే లాస్ట్ వరకు బాగానే ఉంటుంది, లాస్ట్ లో చెడిపోతుంది. ప్రీ క్లైమాక్స్ లో అత్తకి నిజంగా ఏం జరిగిందో తెలిసినప్పుడు